శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనే టీవీ 5 హిందూ ప్రచార వాహనాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ వైఎస్ఆర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణంలో ఈ ప్రచార వాహనాలు పాల్గొననున్నాయి. టీవీ 5 హిందూ ధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ, ఆలయ సూపరింటెండెంట్ శ్రీరాములు పాల్గొన్నారు. టీవీ 5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఈ వేడుకలు చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది కరీంనగర్లో చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న ఛానల్ నిర్వాహకులను ఈ సందర్భంగా రామకృష్ణ కొనియాడారు. శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనే టీవీ 5 హిందూ ప్రచార వాహనాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ వైఎస్ఆర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణంలో ఈ ప్రచార వాహనాలు పాల్గొననున్నాయి. టీవీ 5 హిందూ ధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ, ఆలయ సూపరింటెండెంట్ శ్రీరాములు పాల్గొన్నారు. టీవీ 5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఈ వేడుకలు చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది కరీంనగర్లో చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న ఛానల్ నిర్వాహకులను ఈ సందర్భంగా రామకృష్ణ కొనియాడారు. టీవీ 5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని ఈ దేశంలో అనేక ప్రాంతాలలో కూడా చేయడానికి కోసం అనేకమైన కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు గతంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వారణాసిలో కూడా ఈ శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ 21వ తేదీ రోజు శివపార్వతుల కళ్యాణం ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో దాని ప్రచారం కోసం ప్రచార రాష్ట్రాన్ని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. నిజంగా కూడా ఇప్పుడున్న వ్యవస్థ భారతదేశంలో ఆలోచించేది హిందూ ధర్మానికి ఏ రకమైన కష్టం జరుగుతుందో మనం చూస్తాం. అనేకమైన రకాలైన దాడులు, ఆ దాడులను నియంత్రించుకోవడానికి ప్రజలలో హిందూ ధర్మం మీద విశ్వాసం పెరగడానికి, సాంస్కృతి సాంప్రదాయాల పట్ల విశ్వాసం పెరిగే దిశగా కూడా రెండు ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కనుక మనందరం వేలాది సంఖ్యలో హాజరవుదాం. దాదాపు 40-45 వేల మంది కూడా రాజన్న లడ్డును వితరణ చేయడానికి వచ్చిన ప్రతి భక్తులను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ఆ రాజరాజేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం మనం వీక్షించి మనందరం కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటూ ప్రత్యేకంగా కూడా మరి ఈ రెండు ఛానళ్ళ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.